శుభోదయం పిల్లలు. ఈరోజు మనం ఆషాఢ బూది ఈ లెసన్ గురించి చెప్తున్నాం. పూర్వం ఒక ఊళ్ళో దేవశర్మ అనే ఒక సన్యాసి ఉండేవాడు. ఏం పేరమ్మా? దేవశర్మ. పూర్వం ఒక ఊళ్ళో దేవశర్మ అనే సన్యాసి ఉండేవాడు. అతను ఊరూరు తిరుగుతూ వేదాంతాన్ని అంటే భగవంతుని గురించి చెబుతూ ఉండేవాడు అనమాట. ప్రజలందరికీ కూడా దేవుని గురించిన బోధనలు చెప్తూ ఉండేవాడు, వేదాంతాన్ని గురించి చెప్తూ ఉండేవాడు. అతడికి ధనాశ ఎక్కువ. ధనాశ అంటే ఏంటమ్మా? డబ్బు అంటే ఆశ, డబ్బు అంటే ఆశ అనమాట. ధనాశ ఎక్కువగా ఉండేది. అయితే ఆయన కాంక్ష లేని వాళ్ళ, కాంక్ష లేని అంటే కాంక్ష అంటే కోరిక, అంటే డబ్బు అంటే ఇష్టం లేనట్లుగా నటిస్తూ ఉండేవాడు. ప్రజల ముందు ఏం చేసేవాడు? డబ్బు అంటే ఇష్టం లేనట్లుగా నటిస్తూ ఉండేవాడు. కాంక్ష లేని వారి వలె నటిస్తూ ఉండేవాడు. వేదాంతాన్ని బోధిస్తూ ఆ భక్తులు ఇచ్చిన ఆ డబ్బులు ఏం చేసేవాడు? ఒక బొంతలో దాచిపెట్టుకునేవాడు. ఆ ప్రజలు ఏం చేసేవాళ్ళు? అతని యొక్క బోధనలు విని, అతని యొక్క దేవుని గురించి చెప్పిన మాటలు విని అతనికి కొంత డబ్బుని ఇచ్చేవారు అనమాట. ఆ ఇచ్చిన డబ్బుని ఒక బొంతలో దాచిపెట్టుకునేవాడు. అలా ఊరూరు తిరుగుతూ ఆ బొంతని తన భుజంపై వేసుకుని ఊరూరు తిరుగుతూ వెళ్ళేవాడు అనమాట. ఒక ఊళ్ళో దేవశర్మ అనే ఒక సన్యాసి ఉండేవాడు. అతనికి ధనాశ చాలా ఎక్కువగా ఉండేది. అయినా సరే ఆ డబ్బు అంటే ఇష్టం లేనట్లుగా ప్రజల ముందు నటిస్తూ వాళ్ళు ఇచ్చిన ప్రజలు ఇచ్చిన డబ్బుని ఏం చేసేవాడు? తన దగ్గర ఉన్న బొంతలో దాచిపెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు అనమాట. ఆషాఢ బూది అనే మాయావి. ఆషాఢ బూది ఏమిటమ్మా? ఆషాఢ బూది అనే మాయావి అంటే మాయావి అంటే ఏంటి? మోసగాడు. ఆషాఢ బూది అనే మాయావి దేవశర్మ ధనాన్ని దొంగిలించాలనుకున్నాడు. దేవశర్మ అంటే సన్యాసి దగ్గర ఉన్న డబ్బుని దొంగిలించాలి అని అనుకున్నాడు అనమాట. అనుకుని రోజు అతను ఎక్కడికి వెళ్ళినా సరే దేవశర్మ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆ బోధనలు వింటున్నట్టుగా, వేదాంతం గురించి చెప్పే మాటలు వింటున్నట్టుగా నటించేవాడు. అతని యొక్క బోధనలు వింటున్నట్టుగా నటించి అతను ఎక్కడికి వెళ్తే అక్కడ అతన్ని వెనుకే వెళుతూ ఉండేవాడు అనమాట. ఇలా జరుగుతూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఆ దేవశర్మ అడుగుతాడనమాట, ఎందుకు నన్ను నువ్వు నా వెనకే వస్తున్నావు? ఎందుకు నా గురించి ఎందుకు నా ఎందుకు భక్తి చూపుతున్నావు? అంటే నేనంటే నీకెందుకు నా ఎందుకు భక్తిని చూపుతున్నావు అని చెప్పేసి అని అడుగుతాడు. నువ్వు నేనంటే ఎందుకు అంత ఇష్టం చూపుతున్నావు అని చెప్పేసి అడిగేసరికి అప్పుడు ఆషాఢ బూది ఏం చెప్తాడంటే, నేను సంసార విరక్తుడు, నా పేరు ఆషాఢ బూది. అతని పేరు చెప్తాడనమాట, నా పేరు ఆషాఢ బూది, నేను సంసార విరక్తుడు. అంటే ఏంటంటే నేను సంసారమందు విరక్తి చెంది ఉన్నాను. నా కుటుంబం పట్ల నాకు విరక్తి చెందింది, విరక్తి కలిగింది. నేను మీతోనే ఉండాలనుకుంటున్నాను, నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి అని అడిగాడు అనమాట. అప్పుడు దేవశర్మ అతని యొక్క వినయపూర్వకమైన ముఖానికి, అంటే అతను చాలా వినయంగా నటిస్తూ అడిగేసరికి దేవశర్మ బాధలేకపోయాడు. అలాగే అతన్ని శిష్యునిగా స్వీకరించాడు. ఇంకోసారి చూడమ్మా, ఆషాఢ బూది అనే మాయావి దేవశర్మ దగ్గర ఉన్న ధనాన్ని దొంగిలించాలనుకున్నాడు. దొంగిలించాలనుకొని అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి అతను చెప్పే వేదాంత బోధనలు వింటూ అతనికి ఒక విసిరికర్ర తీసుకొని అతను ఎక్కడికి వెళ్ళా సరే అక్కడ విసురుతూ నిలబడుతూ ఉండేవాడు అనమాట. ఆ విసిరికర్ర విసురుతూ అతనికి సేవ చేస్తూ ఉండేవాడు. అలా కొన్ని రోజులకి దేవశర్మకి అనుమానం వస్తుంది, ఎందుకు నువ్వు నా వెనకే వస్తున్నావు, నా ఎందుకు ఇంత భక్తిని చూపుతున్నావని అడుగుతాడు. అప్పుడు ఆషాఢ బూది ఏం చెప్తాడమ్మా? నాకు నేను సంసార విరక్తుడు, నా పేరు ఆషాఢ బూది, నేను సంసార విరక్తుడు, నేను సంసారం మీద విరక్తి చెంది ఉన్నాను, నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి అని చెప్పేసి అడుగుతాడనమాట. అప్పుడు అతని యొక్క వినయపూర్వకమైన ముఖాన్ని చూసి ఏం చేస్తాడంటే దేవశర్మ అతన్ని శిష్యునిగా స్వీకరిస్తాడు. అలాగే కొన్ని రోజులు గడుస్తుంటే ఒకరోజు ఊరూరు తిరుగుతూ ఒక ఊరు వెళ్ళి అక్కడ వేదాంత బోధనలు చెప్పి ఆ రాత్రి వారి ఇంట్లో బస చేస్తారు. బస చేయడం అంటే ఏంటో, ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో భోజనం చేసి అక్కడే ఉంటారనమాట. ఊరూరు తిరుగుతూ ఒకరోజు ఒకరింట్లో బస చేసి ఆ రాత్రి అక్కడే ఉంటారు. తెల్లవారుజామునే లేచి ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోతారనమాట. కొంత దూరం వెళ్ళిన తర్వాత అప్పుడు ఆషాఢ బూది అంటాడు, అయ్యా నాకు నన్ను క్షమించండి, నేను రాత్రి మనం బస చేసిన ఇంటి వారి పూచిక పుల్ల ఒకటి నాతో పాటు నా పంచి వండుకొని వచ్చింది. ఏం చెప్తాడమ్మా?
మనం రాత్రి బస చేసాం కదా ఒక ఇంట్లో, వారి ఇంటి పూజిక పుల్ల, పూజికలు అంటే చిన్న పుల్ల అనమాట, పుల్లలు ఉంటాయి కదా చిన్న చిన్న పుల్లలు, అది ఆ పూజిక పుల్ల తన పంచకు, పంచం అంటే తను వేసుకున్న ఆ పంచకు అంటుకొని వచ్చింది, అంటే తన పంచకు ఉందన్నమాట, ఆ పూజిక పుల్ల ఉండి తన పంచకు ఉంది, ఆ పంచకు అంటుకొని వచ్చింది, దాన్ని తిరిగి వారికి ఇచ్చేసి నేను మరలా వస్తాను అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసరికి అప్పుడు దేవశర్మ, సరే నీ యొక్క మంచి గుణానికి నేను తాగిస్తున్నాను, ఇచ్చేసేసి త్వరగా వచ్చేయని చెప్పేసి చెప్తాడనమాట దేవశర్మ. అలా చెప్పి అలా కొంత దూరం వెళ్ళాక ఆషాఢుడికి ఏం చేస్తాడు, కొంత దూరం వెళ్ళి ఆ పూచుకురని ఒక చోట పడవేసి స్లోగా మెల్లగా నడుచుకుంటూ వస్తాడనమాట. అంటే ఆ గురువు గారికి అనుమానం రాకుండా, దేవశర్మకి అనుమానం రాకుండా స్లోగా నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు. అతనికి దేవశర్మ కనిపిస్తుంది అనమాట, ఏమని ఇతను వీడికి ధనకాంక్ష లేదు, అంటే డబ్బంటే ఆశ లేదు, చాలా మంచివాడు అని చెప్పేసి అనుకుంటాడు. అలా వెళ్తూ ఉంటే ఒకరోజు చెరువు ఒకటి కనబడుతున్నాడు. చెరువు అంటే కొంచెం వాటర్ ఉంటాయి అనమాట, కొంచెం నీళ్ళు ఉంటాయి అనమాట, చిన్న చిన్న చెరువులు కొన్ని పల్లెటూరులో ఉంటాయి చిన్న చిన్న చెరువులు. అక్కడ ఏంటంటే దానిలో కొంత లేక్స్ అంటారు, దానిలో కొంత వాటర్ ఉంటుందన్నమాట. ఆ చిన్న చెరువు కనబడేసరికి ఆ సన్యాసి ఏం చేస్తాడంటే, అక్కడ నేను స్నానం చేయాలనుకుంటున్నాను, ఈ చెరువులో దిగి నేను స్నానం చేస్తాను, ఇక్కడే కొంచెం సేపు ఈ బొంతను పట్టుకొని ఉండు అని చెప్పేసి అతని దగ్గర నా బొంతను డబ్బు బొంతను ఆ ఆషాఢుడికి ఇస్తాడనమాట. ఆ డబ్బు బొంతను భుజం మీద వేసుకొని చూస్తూ ఉంటాడు ఈ సన్యాసి. దేవశర్మ ఏం చేస్తాడంటే ఆ చెరువులోకి దిగి స్నానం చేసి స్నానం చేస్తూ ఉంటుంటే అవతలి గట్టు పైన అంటే ఏంటంటే ఇతను ఈ సన్యాసి ఏమో ఇటువైపు స్నానం చేస్తూ ఉంటే అవతల వైపున రెండు పొట్టేళ్ళు ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ ఉంటాయి, రెండు పొట్టేళ్ళు ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ ఉంటున్నాయి అనమాట. అట్లా పోట్లాడుకుంటుంటే వాటి తలలు పగిలి, తల అంటే ఏంటి హెడ్, తల పగిలి రక్తం కారిపోతూ ఉంటుంది, రక్తం కారి కింద రక్తం పడిపోతూ ఉంటే వాటి మధ్యగా ఒక నక్క వచ్చి, నక్క అంటే ఏంటమ్మా ఫాక్స్, నక్క ఒకటి వచ్చి అది వాటి మధ్యగా వచ్చేసరికి ఆ రెండు చాలా వేగంగా వచ్చి ఆ నక్కకు తగిలి నక్క మరణిస్తుంది అనమాట. ఆ నక్క ఏమవుతుంది, ఆ రక్తాన్ని తినేసే అది మాంసం అంట, అదేదో మాంసం అనుకొని తిందామని నక్క వస్తుంది. వచ్చేసరికి ఆ రెండు పట్టేడు చాలా వేగంగా వచ్చి ఆ నక్కను తగిలేసరికి ఆ నక్క మరణిస్తుంది. అప్పుడు సన్యాసి ఏమనుకుంటాడంటే, ఆహా లోభం ఎంత చెడ్డది, లోభం అంటే ఏంటమ్మా ఆశ, లోభం అంటే ఆశ, ఆశ ఎంత చెడ్డది, ఆ నక్క యొక్క లోభమే దాని యొక్క మరణానికి కారణమైంది, దాని యొక్క లోభం దాని యొక్క అత్యాశే దాని యొక్క మరణానికి కారణమైందని చెప్పేసి అనుకుంటాడు. అనుకుని గట్టు పైకి వచ్చి చూసేసరికి అక్కడ ఆషాఢుబుద్ధి కనిపించలేదు. గట్టు పైకి వచ్చి చూస్తే ఆషాఢుబుద్ధి అక్కడ కనిపించలేదు. అతను ఆ దేవశర్మ ఏం చేస్తాడు, గట్టిగా ఆషాఢుబుద్ధి ఆషాఢుబుద్ధి అని నాలుగైదు సార్లు పిలుస్తాడు. అయినా సరే అతను ఎక్కడ కనపడలేదు. ఏమయ్యాడు, ఆ డబ్బు బంధం తీసుకొని పారిపోయాడు. ఆ డబ్బు బంధం తీసుకొని ఏం చేశాడు, పారిపోయాడు. ఆషాఢుబుద్ధి చేసిన మోసానికి గ్రహించి అప్పుడు ఆ దేవశర్మ ఏమనుకుంటాడంటే, తన యొక్క ధన సంచయమే డబ్బును నేను కూడబెట్టడం వల్లే ఆ యొక్క ఆషాఢుబుద్ధి నన్ను నా ధనపు కొంతను దొంగిలించగలిగాడు, నేను డబ్బును దాచుకోవడం వల్లే ఈ యొక్క దొంగతనం జరిగింది అని చెప్పేసి తన దుఃఖానికి తానే కారణం అని చెప్పేసి బాధపడతాడు. ఇంకోసారి చూడమ్మా, ఆషాఢుబుద్ధికి డబ్బు కొంతను ఇచ్చేసరికి ఆ డబ్బు కొంతతో ఏం చేస్తాడు, అతను పారిపోతాడు. పారిపోయేసరికి ఈ దేవశర్మ గట్టుపై కూర్చి చూసేసరికి ఆషాఢుబుద్ధి కనిపించలేదు. అప్పుడు దేవశర్మ ఆషాఢుబుద్ధిని పిలిచేసరికి అక్కడ అతను ఉన్నాడు. అయితే అప్పుడు తన డబ్బు కొంతను తీసుకొని పారిపోయాడని గ్రహించి తన యొక్క దుఃఖానికి తానే కారణమని ఆ దేవశర్మ బాధపడతాడు. థ్యాంక్ యూ.